అమ్మోడి పథకాలు ఇల్లు అంతా బానే ఉంది ఆటోలకు డబ్బులు వస్తున్నాడు అంతా బానే ఉంది అంటే గత ప్రభుత్వంలో మీరు చూసారు పరిపాలన ఇప్పుడు జగన్ గారి పరిపాలన వచ్చే గతం పరిపాలన అయితే అసలు ఏమీ బాలేదండి ఏమీ బాలేదు చంద్రన్న భీమా అని అన్నారు అది ఇది అని అన్నారు కానీ ఆ పథకాలు ఎవరికి చాలా మందికి అందలేదు ఇప్పుడు ఇవి మాత్రం ప్రతి ఒక్కరికి అందుతున్నాయి మళ్ళీ అందుతున్నాయా లేదా అనేసి వాలంటీర్లు పెట్టారు ఆర్పీలు పెట్టారు అంద ద్వారా అన్నీ తెలుస్తున్నాయి మాకు కూడా ప్రతి సమాచారం ఇంటికి వచ్చి అందిస్తున్నారు మాకేమైనా ప్రాబ్లం వచ్చినా ఆర్పీలు మళ్ళీ వాలంటీర్లు అందరూ బాగా సాల్వ్ చేస్తున్నారు బాగుంది మాకు ప్రశాంతంగా ఇప్పుడు ఈ పరిపాలన అయితే మాకు నచ్చింది పేదలందరికీ ఇల్లు ఇస్తున్నారు కదమ్మా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు పేదవాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి సంతోషంగానే ఉందండి ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలనే ఆశ ఎందుకంటే అద్దెలు ఎంత కాలం కట్టుకుంటామో సో కాబట్టి మేము కట్టుకోలేం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది కావాలి కదా ఇంత ఖర్చు లేకుండా ప్రశాంతంగా జగనన్న ఇల్లు ఇస్తుంటే ఎందుకు కాదంటాం హ్యాపీగానే ఉన్నాం ప్రతి ఒక్కరు అంటే ముఖ్యంగా మీలాంటి చాలా మంది పేద మహిళలు ఇంత ఆదరణ చూపిస్తున్నారు అంటే ఒక నాయకుడి పట్ల ఇంతమంది ఎవరు కూడా గతంలో చూపించలేదు ఆదరణ ఏం చెప్తారు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ గారేనా మళ్ళీ జగననే రావాలి మళ్ళీ జగననే రావాలి మా నానమ్మల అమ్మమ్మల కాడి నుంచి తరతరాల నుంచి జగనన్న వాళ్ళకే ఓటేస్తున్నాం ఇప్పుడు కూడా జగనన్నకేనండి కొన్ని కొన్ని అవరేల వల్ల కొన్ని కొన్ని కార్యకర్తల వల్ల జగనన్న బ్యాడ్ నేమ్ తప్ప మిగతా ప్రతి ఒక్కరి గుండెల్లో జగనన్నే ఉన్నాడు ఆ వాస్తవాన్ని కూడా గ్రహించుకోవాలి జగనన్నకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందంటే కార్పొరేటర్ వల్ల కొన్ని కొన్ని చోట్ల వల్ల జగనన్నకి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే ఈ పరిపాలన వాళ్ళ వల్ల కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది మన రోజా గారు ఉన్నారు ఎస్టీని ఎస్సీ వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడారు కింద సార్ మీటింగ్లోని మేము ఎస్సీలం బీసీలం కాదు ఇక్కడ కూర్చోక్కర్లేదు అక్కడ కూర్చోడానికి రోజా గారు అన్నారు అప్పుడు ఒకసారి కానీ మన జగనన్న ఇవన్నీ తెలియదు ఆయన దృష్టిలోకి వెళ్ళలేదు కాబట్టి జగనన్న మీద చిన్న బ్యాడ్ నేమ్ వస్తుంది జగన్ పట్టించుకోవట్లేదు జగన్ పరిపాలన బాగాలేదని జగనన్న పార్టీ వాళ్ళే వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది కానీ జగనన్న నెంబర్ వన్ ఇలాంటి నాయకుడు మాకు మళ్ళీ మళ్ళీ కావాలని మేము ఆశిస్తున్నాం ఇలా చెట్టుపోట్ల దగ్గర కూర్చున్నా మాకు పర్లేదు మాకు మళ్ళీ మళ్ళీ జగనన్నే కావాలి అంటే ముఖ్యంగా ఈ పేదవాళ్ళకి ఇచ్చి ఇల్లు విషయంలో చంద్రబాబు సమర్థత పోల్చారు ఒక సెంటు భూమి ఏం సరిపోతుంది అంటూ ఏమంటారమ్మా సెంటు భూమి కూడా ఇవ్వలేదు కదండి చంద్రబాబు నాయుడు గారు సెంటు భూమి కూడా ఇవ్వలేదు వైఎస్ఆర్ కాలనీలో అసలు ఆ వైఎస్ఆర్ కాలనీ స్థాపించిందే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన పరిపాలనలోకి వచ్చినాక అది ఇచ్చారు అంతేగాని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వలేదు చాలా మంది కూడా ఇల్లు ఇస్తామని చెప్పి అమౌంట్ మొత్తం కలెక్షన్ చేసుకున్నారు కానీ ఆయనకి ఇల్లు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు పరిపాలన మాకు అస్సలు నచ్చలేదు కాకపోతే అన్నకేంటి నది దాన్ని పెట్టాడే కానీ వాటి వల్ల జనాలు సోమరిపోతలు చేశాడు 5 రూపాయలు చదువుంటే చాలు అన్న చంద్రన్న అన్నం వస్తుంది అది ఇది అని చెప్పి జనాన్ని సోమరిపోతలు చేశారు కానీ ఇక్కడ జగన్ పరిపాలన అలా కాదు కష్టపడాలి నీ కష్టం విలువ నీ తెలియాలి నీ కుటుంబాలు తెలియాలని చెప్పి ప్రతి ఒక్కరికి విలువ తెలుస్తున్నారు ఆ కుటుంబం గురించి కూడా చాలా వరకు విలువ తెలియజేస్తున్నారు కాబట్టి జగనన్న మళ్ళీ రావాలి అంటే గతం ఇదే ప్రాంతంలో చాలా మంది ఈ ప్రాంత వాసులు పశ్చిమీలు కూడా వెళ్ళారు కానీ అదే ప్రాంత వాసులు అట్ ద సేమ్ టైం పాలాభిషేకం చేస్తున్నారు ఏం చెప్తారు ఇక్కడ ఈ అమరావతికి సంబంధించి అది మీరే చెప్తున్నారుగా పసుపు నీళ్ళు పోసిన వాళ్ళే మళ్ళీ పాలాభిషేకం చేస్తున్నారంటే ఎక్కడున్న జగనన్న ఎక్కడి దాకా వెళ్ళాడు సో కాబట్టి ప్రతి ఒక్కరు జగనన్న మాత్రం తిట్టుకోవద్దు జగనన్న తిట్టుకోవడం వల్ల కారణం కూడా ఒకసారి ఆలోచించుకోండి కిందన్న ప్రభుత్వం వల్లే జగనన్నకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ కార్పొరేటర్ వల్ల వీటి వల్ల ఆటల వల్ల వస్తుంది తప్ప జగనన్న ఎక్కడ రిమార్క్ లేదు జగనన్న మైండ్ సెట్ దగ్గరికి వెళ్ళి జగనన్న దగ్గరికి వెళ్ళలేదు ఈ కార్పొరేటర్ ఇలా చేస్తున్నాడని జగనన్న దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి జగనన్న అందరూ బ్యాడ్ గా అనుకుంటున్నారు ఫస్ట్ జగనన్న దగ్గరికి వెళ్ళాల్సిందంటే ఆ కార్యకర్తలు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు అందుకే ఈ పరిపాలన మాకు నచ్చట్లేదు జగన్ వద్దని కొంతమంది అంటున్నారు నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే జగనన్నకు తెలియదు కాబట్టి అది జరగట్లేదు జగనన్న తెలిస్తే ఒక్కొక్కరు కార్పొరేటర్ కానీ సార్ తాట తీస్తాడనమాట ఎమ్మెల్యే ఎంపీ ఎవరికైనా కానీ నా పరిపాలన ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తాట తీస్తాడు మామూలుగా తీయడు కావా అందువల్లనే ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నాను చేతులెట్టి దండం పెడుతున్నాను జగనన్న దృష్టికి ఏది వెళ్ళలేదు కాబట్టి జగనన్న తప్పుగా అర్థం చేసుకోవద్దు ఫైనల్గా చెప్పండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎవరి వైపు నుంచి వస్తున్నాడండి ఎవరికో పళ్ళకి మోస్తే ఎవరికో ఓట్లు వేయడం ఏంటి అలానే చిరంజీవి బెటర్ కదండి ఆ లెక్కలు అనుకుంటే ఆయన ఒక్కడే సింగిల్ గా వచ్చాడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎవరు వదులుతున్నాడు అంటే సో ఆ ముసలి వయసులో కూడా అన ఊరు పొమ్మంటుంది ఆయన ఆయనకి 4 నెలలు అడ్డం పెట్టుకొని ఎలక్షన్లోకి వచ్చేస్తాడు అది ఎంతవరకు కరెక్ట్ మన జగనన్నకి ఏం తక్కువ ఏ లెక్కలు రాకూడదు అనుకుంటున్నారు ఆన్లైన్ అడ్డం పెట్టుకొని హైవే ఎక్కేద్దాం సరిపోద్దా జనాలు ఊరుకుంటారా అంత తెలివి తక్కువలా ఏం తెలివి తక్కువలా ఏం కాదు మళ్ళీ పరిపాలన జగనన్నే వస్తారు మా జగనన్నే రావాలి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు ఎందుకండి ఆయన మాట్లాడమే రాదు లోకేష్ గారికి ఆయన మాట్లాడమే రాదు ఆయన ఎందుకు వస్తాడు ఆయన మీటింగ్లు అటు ఇటు వస్తూ ఉన్నప్పుడు కూడా అంతకుముందు వేరే ఊర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆయన నడిచినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎందుకు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఆయన ఒకసారి ఆలోచించుకోమండి నారాయణ లోకేష్ గారిని ఒకసారి ఆలోచించుకోమండి ఎందుకు పాదయాత్ర చేస్తున్నాను నేను అని ఒకసారి ఆలోచించుకుంటే ఆయన పరిపాలన ఆయనకు అర్థమైంది అంటే ఇంతమంది మహిళలు ఖచ్చితంగా ఆదరణ ఉంటుందంటారా పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కన్ఫామ్గా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది